ప్రయత్నంగా ఆమె తూర్పు దిశగా చూసింది దూరంగా సూర్యకిరణాల్లో మెరిసిపోతూ సింహగఢ్ కోట దానిపై మొగలాయి జెండా కనిపించాయి నిన్న మొన్నటి దాకా తమ ఆధీనంలోని కోట మొగలాయిల వశమైందని విచారించింది అది క్రమంగా క్రోధంగా మారింది వెంటనే కుమారుడు శివాజీ మహారాజుకు కబురు పెట్టింది తల్లి ఆజ్ఞ వినగానే శివాజీ పరుగు పరుగును వచ్చాడు జిజయాబాయి శివాజీని తనతో పాచికలాడమంది ఆటలో శివాజీ ఓడిపోయాడు బదులుగా ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు జిజియాబాయి నాయన నాకు సింహగడ్ కోట జయించి ఇవ్వవా అంది అప్పుడు శివాజీ అది బలమైన కోట అని దాన్ని జయించడానికి సమయం పడుతుందని చెప్పాడు జిజియాబాయి అలా వీల్లేదని తనకు వెంటనే కావాలని పట్టుబట్టింది శివాజీ సర్దారులందరితో దీర్ఘాలోచన చేశాడు ఈ కార్యం నెరవేర్చగలవాడు మహావీరుడు తమకు సోదర సమానుడైన తానాజీ మాత్రమేనని నిర్ణయానికి వచ్చి తానాజీకి కమురు పెట్టాడు కుమారుని పెళ్లి పెళ్లిపనుల్లో ఉన్న తానాజీ ప్రభు ఆజ్ఞ వినగానే పెళ్లి పనులు ఆపి తమ్ముడు సూర్యాజీ పినతండ్రి సేలారు ఐదు వందల మంది వీరులు వెంటరాగా శివాజీ సమక్షానికి వచ్చాడు రాగానే ఏమయ్యా కుమారుని పెళ్లి కూడా చేయనివ్వవా అని మేలమాడగా శివాజీ తల్లిని చూపాడు తనకు నమస్కరించిన తానాజీని జిజియాబాయి విజయోస్తూ అని దీవించి తనకు సింహగడ్ జయించి జయించివ్వమంది మరో ఆలోచన లేకుండా రెండవ నాటికి సింహగడ్ కోటపై వరాహధ్వజం ఉంటుందని నమస్కరించి బయలుదేరాడు తానాజీ తానాజీ సింహగడ్ వెళ్లే త్రోవలో సింహగడ్ రక్షణకు తోడ్పడే కోలీలు అనే అడవజాత వారు అతన్ని పట్టుకున్నారు తాను గ్రామ మునసబునని వేట కోసం వచ్చానని వారిని నమ్మించి వారికి నల్లమందు తర్వాత బంగారం ఇచ్చి వశపర్చుకున్నాడు అప్పుడు తానెవరో చెప్పి సింహగడ్ కోట రహస్యాలు చెబితే జయించిన తర్వాత శివాజీ మహారాజుతో మంచి బహుమానాలు ఇప్పిస్తానన్నాడు కోలీలు కోటను రక్షించేవాడు ఉదయభానుడనే రాజపుత్రీరుడు రాక్షసుల్లాంటివాడు యుద్ధంలో నేర్పరి అతనికి ఏడు వందల మంది అరబ్బులు పటానుల సాయం ఉంది కోట చాలా పటిష్టమైనది డొంగే గుట్ట వద్ద గల కళ్యాణీ బురుజు వద్ద ప్రయత్నించవచ్చు అని చెప్పా తానాజీ అర్ధరాత్రి డోంగ్రే గుట్ట వద్ద గల కళ్యాణి బురుజు చేరాడు తన పెంపుడు ఉడుము యశ్వంత్ నడుముకు తాడుకట్టి కుంకుమ చల్లి మూతికి తేనె పూసి కోట గోడపై వదిలాడు మొదటిసారి మొరాయించిన రెండోసారి చకచక పైకిపాకి వెళ్ళింది పైకి పోగానే తాడులాగి చూశాడు పట్టుదొరికిన ఉడుము గోడ కతుక్కుపోయింది మొదట తానాజీ తరువాత సేలారు యాభై మంది మరాఠాలు ఎక్కగానే తాడు తెగిపోయింది సేలారు భయంతో తూకుపోయాడు తానాజీ చంపుతానని బెదిరించి యాభై మందితోనే కోటలో ప్రవేశించాడు మిగిలిన వారితో సూర్యాజీ ద్వారం తెరవగానే లోపలికి రావడానికి బయట సిద్ధంగా ఉన్నాడు చీకట్లో తానాజీ సింహగడ్ సైనికులను నిద్రలోనున్న వారిని దీర్ఘ నిద్రలో ముంచుతూ కళ్యాణి ద్వారం వైపు సాగాడు ఇంతలో కళ్యాణి సైనికులు మేల్కొని గంటిక మోగించారు శత్రు సైన్యం వచ్చిందని తెలియగానే ఉదయభానుడు అరబ్బులను పటాణులను పంపాడు వారందరూ మరణించారని తెలియగానే తన భార్యలందరినీ కట్టికి బలి ఇచ్చి స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడు ఈలోగా ద్వారం తెరవబడి సూర్యాజీ సైన్యంతో లోపలకు ప్రవేశించాడు తానాజీ ఉదయభానుడు ముఖాముఖి కనపడ్డారు తానాజీ ఆజానుబాహు కత్తి యుద్ధంలో నేర్పరి భయం గొలిపే మీసాలు గడవాడు ఉదయభానుడు రాక్షసుడు ముదుపుటేనుగు లాంటి వాడు ఇరువురు మహావీరులు భయంకరమైన యుద్ధం చేశారు రాత్రి నుంచి పోరాడుతున్న తానాజీ అలిసి ఉన్నాడు ఉదయభానుని కత్తి దెబ్బకు నేల కూలాడు వెంటనే సేలారు ఉదయభానుని బాకుతో కుమ్మి చంపాడు అతను ఏనుగు వల్లే కూలాడు కోట సూర్యాజీ వశమైంది వెంటనే మొగలాయి జెండా దింపి కాషాయ ధ్వజం ఎక్కించారు మూడు ఫిరంగులు పేల్పించాడు సాయంత్రం బండగొల్ది కట్టెలు నెగుళ్ళు వేయించాడు అవి నిశ్రాంత్రి వార్తల్లా రాయిగడ్ చేరాయి ఉదయం కాగానే శివాజీ సింహగడ్ వచ్చాడు అందరూ స్వాగతం పలికారు తానాజీ రాలేదు ఆ మహావీరుడు తప్పక కోటకు బల ఉంటాడని విషన్న వదనంతో కోటలో ప్రవేశించాడు తానాజీ శవాన్ని చూసి ఏడుస్తుంటే ఎవరో ఎందుకు దుఃఖిస్తారు ప్రభు ఎవరూ జయించలేని సింహగడ్ను యాభై మందితోనే జయించిన మహావీరుడు అని ఓదార్చారు అప్పుడు శివాజీ గడ్ అలా ఫండ్ సింహగేలా కోట వచ్చింది కానీ సింహం చచ్చింది అని వాపోయాడు మీకు కూడా మహావీరుడు తానాజీ గురించి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్